ప్రతి హీరో కెరీర్ లో ఆగిపోయిన సినిమాలు కొన్ని ఉంటాయి. సెట్స్ పైకి రాకముందే అవి అటకెక్కేస్తాయి. మహేష్ కెరీర్ లో కూడా అలాంటిదే ఓ సినిమా ఉంది. అది కూడా అలాంటి ఇలాంటి మూవీ కాదు, ఏకంగా మణిరత్నం దర్శకత్వంలో చేయాల్సిన హిస్టారికల్ మూవీ. అదే పొన్నియన్ సెల్వన్. తమిళ మ్యాగజైన్ వికటన్ కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఈ హిస్టారికల్ మూవీ గురించి మహేష్ మాట్లాడాడు. నిజానికి ఈ సినిమాతోనే తమిళ ఎంట్రీ ఇద్దామనుకున్నాడు మహేష్. దాదాపు 6 ఏళ్ల కిందటే సెట్స్ పైకి రావాల్సిన సినిమా ఇది. మహేష్ విజయ్ హీరోలుగా ఈ మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేశాడు దర్శకుడు మణిరత్నం. అయితే సోలోగా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనతో పాటు మరికొన్ని ఇతరత్ర కారణాలతో ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయినట్టు మహేష్ తెలిపాడు. కెరీర్ లో ఇప్పటి వరకు హిస్టారికల్ బేస్డ్ మూవీ చేయలేదు మహేష్. పొన్నియన్ సెల్వన్ సినిమాను రిజెక్ట్ చేయడంతో పాటు రుద్రమదేవి సినిమాలో బన్నీ చేసిన గోన గన్నారెడ్డి పాత్రను కూడా తిరస్కరించాడు. నా పేరు ధనుశ్రీషి, అందరూ ముందుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడు అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్ గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. Coming soon.